యువతకి రాష్ట్రాధ్యక్షుడు లాంటి పదవి ఇచ్చారు మీకు, ఎందుకని అది వదిలేయాలనిపించింది? నెహ్రూ గారి ఆలోచన అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో కొన్ని సంప్రదింపులు జరిగితే, కానీ ఆ రోజున్న కొన్ని కారణాల వల్ల మీ నాన్నగారు లాగా మా లాయల్టీ చూసారా లేకపోతే పార్టీ లాయల్టీ, అంటే మీ వ్యక్తి లాయల్టీ చూసారా పార్టీ లాయల్టీ? 151 స్థానాలు వచ్చిన తర్వాత అవినాష్కి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు సెటిల్మెంట్లు ఏమైనా చేస్తున్నారా మీరు? ఇప్పుడు ప్రజల రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఏదో జనాల్లో తిరిగేసి ఇంట్లోకి వెళ్ళి పడిపోతుంది, వెళ్ళి నిద్రపోవటం కాదు కదా. అంటే గ్రౌండ్ ఈరోజు అలౌ చేస్తున్నారా కమ్మ సామాజిక వర్గాన్ని? ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వ్యతిరేకం అయితే కమ్మారి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లోకేష్ వ్యతిరేకత కమ్మారి వ్యతిరేకం కాదు. కన్ఫామ్? కన్ఫామ్. నమ్మచ్చు. వ్యక్తులకి వ్యతిరేకం, వ్యక్తులకి వ్యతిరేకం. ఆయన కులానికే వ్యతిరేకం, కులానికి వ్యతిరేకం అని చెప్పని కేసీనేని నాని పార్టీలోకి రావడం ప్రయోజనమా నష్టమా? వాళ్ళు ఎందుకంటే ఎలక్షన్ జీవన మరణ సమస్య, మనకి ఎవరో ఒకరు అండ కావాలి. ఆ ఒక్కరినే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, మిగతా మీడియా హైలైట్ చేస్తుంది. వచ్చిన 9 మంది కామగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు అదేదో ఏదో మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఇంకేదో మేము వచ్చేస్తాం అని చెప్పిన భ్రమలో తెలుగుదేశం పార్టీ. మళ్ళీ బెజవాడ శివా సినిమాలు ఏంటి రావా? ఇప్పుడు 30 సంవత్సరాలు నేను పుట్టకముందు జరిగింది ఇష్యూసే, ఇంకా ఏదో భూతద్దంలాగా మా మీద నిందలేస్తాం, ఇంకేం ఉండవు. బెజవాడ అనే పేరు వినగానే గుర్తుకొచ్చేటువంటిది దేవినేని రాజశేఖర్ నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. గతంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుని వచ్చారు. అసలు అవినాష్ రాజకీయ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే సార్. వాస్తవానికి ఎవరైనా సరే ఆరంగ్రేటం అంటే ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ చూస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీతో కమిట్మెంట్ కోసం మిమ్మల్ని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నుంచోబెట్టారు. అప్పుడు మీకు తెలిసినే నుంచున్నారా ఆ రోజున నాన్నగారి ఆశయం కోసమే నుంచున్నారా? అంటే నెహ్రూ గారి మనస్తత్వం ఏదైనా ఒక వ్యక్తిని నమ్మినా, ఒక వ్యవస్థను నమ్మినా, ఆ వ్యక్తి కోసం, వ్యవస్థ కోసం చివరి దాకా నేను ఉండాలి అని చెప్పిన ఒక మనస్తత్వం. అదేవిధంగా ఆయనకి అత్యంత ఇష్టమైన నందమూరి తారక రామారావు గారితో కానివ్వండి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, నెహ్రూ గారు అదేవిధంగా ఉన్నారు. వాళ్ళలో నచ్చిన క్వాలిటీస్ నా కమిట్మెంటు, క్యారెక్టర్. అదేవిధంగా నేను గారు ఉండాలని చెప్పని అదేవిధంగా కమిట్మెంట్ ఉన్నారు. 2014లో ఓడిపోతామని చెప్పి తెలిసినా కూడా ఆ రోజు గారు అనేక వివిధ పార్టీల నుంచి కానివ్వండి, వివిధ మంది వచ్చి కలిసినా కూడా నేను కష్టాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే రామారావు గారు చనిపోయిన తర్వాత పార్టీతో చంద్రబాబు నాయుడుతో డిఫర్ అయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు అండగా నిలిచింది, రాజశేఖర రెడ్డి గారు నాకు అండగా నిలిచున్నారు ఆ టైంలో. కాబట్టి ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను వదిలి వెళ్ళిపోవటం చాలా తప్పు, నేను కాదు నా కొరుగ్గారు నుంచుంటారని చెప్పని, అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వానికి కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఒక భరోసా ఇవ్వటానికి ఓడిపోతామని చెప్పని తెలిసింది. ఎందుకంటే ఆ రోజు చాలామంది క్యాండిడేట్లు దొరకరు, క్యాండిడేట్లు ఉండరు, విజయవాడ పార్లమెంట్ ఎవరు పోటీ చేయరు, అది దీనికి క్యాండిడేట్ లేకుండా చేద్దామని చెప్పని అనుకున్న సమయంలో ఎవరు ఎన్ని చెప్పినా ఎంతమంది వెళ్ళిపోతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరూ గారు ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైన వాళ్ళు గారు చాలామంది వదిలేశారు. కానీ ఒక నమ్మకంతో ఏ విధంగా అయితే ఉందో దానికి అనుగుణంగా
ఆ రోజు నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం పరంగా ఊడిపోతాం అని చెప్పని తెలిసిన 2014లో ఆయన ఎమ్మెల్యేగా నేను ఎంపీగా పోటీ చేస్తాం కానీ జరిగింది. అప్పుడు మీకేమని చెప్పారు? ఒకటే చెప్పారు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పార్టీ మనల్ని ఆదుకుంది, ఈరోజు పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం మన కంఫర్ట్ చూసి వెళ్ళిపోవటం కాదు, పార్టీకి అండగా ఉండాలి. ఎందుకంటే ఆ రోజుల్లో నేను సమైక్యాంధ్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా విద్యార్థులు మొత్తం అందరిని గారు బందర్ రోడ్లో 100,000 మంది విద్యార్థులతో మీటింగ్ గారు పెట్టాను. అంత అగ్రెసివ్గా సమైక్యాంధ్ర ఉద్యమంలో నేను చేసిన నెహ్రూ గారు కాదు పార్టీకి మనం అండగా ఉండాలి అని చెప్పి తీసుకున్న ఒకే ఒక నిర్ణయం కారణంగా ఆ రోజు చెప్పారు. నెహ్రూ గారి మాట నేను ఏ రోజు గారు కాదన్నో అలాంటి ఆలోచన గారు ఏ రోజు లేదు కాబట్టి ఆయన చెప్పిన విధంగా ఆ రోజు పోటీ చేస్తాం కూడా జరిగింది. ఆ తర్వాత అంటే ఆ స్ట్రగుల్ మీకు చాలా ఇబ్బంది అయింది ఆ టైంలో. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు గారు పిలిచారా, మీరే సంప్రదించారా? తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఉన్న పరిస్థితుల కారణంగా, ఎందుకంటే విజయవాడలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ధర్నాలు కానివ్వండి, అంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం జరిగింది. నెహ్రూ గారి ఆలోచన అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని చెప్పిన ఒక ఆలోచనతో కొన్ని సంప్రదింపు జరిగితే, కానీ ఆ రోజున్న కొన్ని కారణాల వల్ల చిన్నపాటి బ్రేక్ రావటం వల్ల అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి వస్తాం, నెహ్రూ గారు గారు జాయిన్ అవటం, అవన్నీ గారు జరిగిపోయి తెలుగుదేశం పార్టీలో ఆ రోజు జాయిన్ అవటం జరిగింది. తెలుగు యువతకి రాష్ట్ర అధ్యక్షుడు లాంటి పదవి ఇచ్చారు మీకు, ఎందుకని అది వదిలేయాలనిపించింది? అంటే రాజకీయాల్లో నెహ్రూ గారిది ఒక వ్యవస్థ, అంటే 40 సంవత్సరాలు విజయవాడ నగరంలో ఆయన చేసిన పోరాటాలు కానివ్వండి, ఒక ఆయనకంటూ ఒక వర్గం, ఆయనకంటూ కొంతమంది అనుచరుల్ని, ఒక వ్యవస్థ అనేది నెహ్రూ గారు తయారు చేసుకున్నారు. నేను ఒక్కనే నా రాజకీయ జీవితం అయితే గాలిపట్టంలాగా ఎటన్నా వెళ్ళిపోవచ్చు, కానీ 40 సంవత్సరాలు నెహ్రూ గారు కష్టపడిన వర్గాన్ని కానివ్వండి, మనుషులు కానివ్వండి, కాపాడాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి విజయవాడ బేసిగా ఉండాలని చెప్పిన ఒక ఆలోచనతో మేము పనిచేస్తాం జరిగింది, ఎన్ని గారు చేస్తాం జరిగింది, అదే కమిట్మెంట్తో గారు పనిచేస్తాం. కానీ ఎంత కమిట్మెంట్తో పనిచేసినా చివరికి వచ్చేసరికి నెహ్రూ గారికి ఇచ్చిన ప్రామిస్ ఒకటే అయితే చివరిలో చివరి నిమిషం దాకా డ్రాగ్ ఆన్ చేసి గురువారి పంపిస్తాం. ఏమని ప్రామిస్ చేశారు అసలు? నెహ్రూ గారికి ఆ రోజు తూర్పు కానివ్వండి, లేకపోతే ఆయన పాత నియోజకవర్గం అయిన పెనంలూరు కాన్స్టిట్యున్సీ కానివ్వండి, ఈ రెండింటిలో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చెప్పండి. కంకిపాడు పెనంలూరు, కంకిపాడు అంటే తూర్పు పెనంలూరు రెండు గారు కంకిపాడే, ఈ రెండు నియోజకవర్గం రెండు ముక్కలైంది అంతే తేరా, కానీ రెండు గారు కంకిపాడు నియోజకవర్గం. కానీ నెహ్రూ గారు చనిపోవటం, చనిపోగానే ఒక వ్యక్తి లేకపోయేసరికి మాట మారుస్తాం, ఇలాంటి సంఘటనలు జరిగేసరికి మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. ఉదయం 4 గంటలకు లెగిస్తే మళ్ళీ నిద్రపోయేంత వరకు గారు ప్రజానీకం, రాజకీయం, ప్రజలతో మమేకం అవటమే మాకు తెలుసు, కానీ ఒక టైంపాస్ పొలిటీషియన్గా కొన్ని రోజులు వ్యాపారం, కొన్ని రోజులు రాజకీయం చేసే అలవాటు మాకు లేదు. నేను ఏ రోజైతే నా 18వ ఏటా రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకున్నప్పుడు, చదువైన తర్వాత రాజకీయాల్లోకి రావాలని చెప్పి అనుకున్నప్పుడు నెహ్రూ గారు ఒకటే చెప్పారు, నువ్వు రాజకీయంగా ఉండాలనుకుంటే రాజకీయమే చేయాలి, వ్యాపారం అనుకుంటే అసలు రాజకీయం వంక తొంగిగారు చూడకూడదు. నేను 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నానంటే వ్యాపారం అనేది లేకుండా నేనుగానే ఉండి నా జీవితం మొత్తం గారు ప్రజానీకం కోసం పెట్టాను, నువ్వు ఆ విధంగా ఉంటాను అంటేనే రాజకీయాలకు రమ్మన్నారు, రాజకీయంలో నువ్వు ఉండాలనుకున్నావు. ఆయన ఆ విధంగానే పెంచారు. ఆ రోజు మీరు గారు ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు గారు ఆ టైంలో గారు కొండ ప్రాంతాల దగ్గర పంపిస్తాం కానివ్వండి, ప్రతి ఇల్లు ప్రతి గడపు తొక్కేస్తాం కానివ్వండి, అలాగా మొత్తం విజయవాడ నగరంలో ముఖ్యంగా ఈ కొండ ప్రాంతం ఆయన పాత కంకిపా నియోజకవర్గం మొత్తం గారు నెహ్రూ గారు ఒక ఆయన దగ్గరుండి ప్రతి ఇంటికి పంపించారు ఆ రోజు ఈ కొండ ప్రాంతం పట్టమట్టగానే ఉండి కృష్ణంగా ఈ ప్రాంతం అంతా గారు. సో ఆ విధమైన మనస్తత్వం, రాజకీయం చేసిన వాళ్ళైతే ఆ నిమిషంకి ఎకరోజు పోటీ చేయొచ్చు వెళ్ళిపోవచ్చు, కానీ నెహ్రూ గారిలాగా ఇంకొక 5 సార్లు ఎమ్మెల్యేగా అవ్వాలి అని చెప్పని ఒక కోరిక ఉంది కాబట్టి ఒక స్థిరమైన నియోజకవర్గం కావాలని చెప్పిన ఒక ఉద్దేశంతో పోటీ చేసి వచ్చిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు ముందు ఒక విధంగా ఒప్పుకున్నారు, తర్వాత వంశీ గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గారు నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పని, అంటే గన్నవరం వెళ్ళమన్నారా, మళ్ళీ గన్నవరం వెళ్ళమంటాం, అంటే ఒక
ఏదైనా టైర్ ఊడిపోతే ఒక స్టెఫ్నీగా మళ్ళీ ఇంకో టైరు ఎక్కడైతే ఉందని చెప్పని, ఆ విధంగా ఉన్నప్పుడు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం. అసలు 2016లోనే ఆ రోజే మేము పార్టీలోకి రావాల్సింది, కానీ జరిగిన కొన్ని సంఘటనల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని అది ఆగటం జరిగింది. కానీ పైనుంచి ఏదైనా మళ్ళీ నెహ్రూ గారు కానివ్వండి వీళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఒక మంచి నిర్ణయం పార్టీలో తీసుకొస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా అంటే ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు అంత నమ్మకం, అంత ప్రేమ, అంత ఇష్టం అంటే ఒక వ్యక్తికి నమ్మితే ఏ విధంగా అయితే నెహ్రూ గారు రాజశేఖర రెడ్డి గారితో రామారావు గారితో ఉన్నారు, ఈరోజు మా మనస్తత్వం ఆ విధంగా ఉంది. రాజకీయంగా కేవలం నాకే కాదు, 40 సంవత్సరాలు నెహ్రూ గారి వ్యవస్థకు గారే జగన్మోహన్ రెడ్డి గారు పునర్జన్మని ఇచ్చారు విజయవాడ నగరంలో. ఈరోజు కార్పొరేటర్లు అయినా నామినేటెడ్ పదవులు అయినా ఇంకొక 20 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే బలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆయన నాయకత్వం అన్న మా అందరికీ ఎనలేని నమ్మకం, ప్రేమ. గుడివాడకి మిమ్మల్ని వెళ్ళమని చెప్పినప్పుడు మీరు అభ్యంతరం పెట్టలేదా? పెట్టినా రాజకీయం అనేది చివరి నిమిషం దాకా లాగి అప్పట్లో ముందు ఈస్ట్ ఇస్తానన్నారు నెహ్రూ గారికి అది చెప్పారు. మీకైతే మనకి చివరిలో మేలు టికెట్ అరిగినప్పుడు మాత్రం ఈ విధంగా గుడివాడ ఆలోచనతో చివరి దాకా డ్రాగ్ ఆన్ చేసి ఏప్రిల్ 11 ఎలక్షన్ అయితే మార్చి 13 నేను వెళ్ళాను. అంటే కేవలం 28 రోజులు మాకున్న సమయం మహా ముదురు మీద పంపించారు. అది అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతను మేర, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతను మేర. కానీ ఆ రోజు గారు కమిట్మెంట్, నేను ఏదో పంపించారులే ఏదైతే నేను చెప్పని ఏ రోజు గారు నేను వదిలేదా, ఒక కమిట్మెంట్తో ఈరోజు ఎవరు మాకు ఒక రూపాయి ఇవ్వదా, చెప్పిన రూపాయి గారు ఇవ్వదా, పార్టీ చెప్పింది కూడా ఏ పార్టీ చెప్పింది ఇవ్వాలా, ఎవరు ఒక రూపాయి ఇవ్వదా, ఆస్తులు అమ్ముకుని అన్నీ అమ్ముకుని ఆ విధంగా అంటే నమ్మకంతో పనిచేసిన తర్వాత జరిగిన సంఘటనలు సరే అక్కడ కాదు ఇంకో చోట అని చెప్పని, మళ్ళీ పెనలూరు అని చెప్పని, మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ ఇంకో వంశీ ఆయన వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పని, అంటే వాడుకుని ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పంపించే విధంగా ఉంది. కానీ ఒక స్థిరమైన నాయకత్వం లేకపోతే ఒక స్థిరమైన స్థానం ప్రమోట్ చేయాలని ఆలోచన అనేది లేదు. కానీ చెప్తాం కదా దేవుడి వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అక్కడ నిర్ణయాలు అట్లాంటివి చెప్పేది ఎవరు, చంద్రబాబు గారా, లోకేష్ గారు, లేకపోతే మధ్యలో మీడియేటర్లా? చంద్రబాబు గారు, లోకేష్ గారు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారు అనేక మంది. అంటే వాళ్ళు కన్విన్స్ చేస్తారు ఈరోజు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ఏదైనా మంచి అయినా చెడైనా కూర్చోబెట్టి నిర్ణయం తీసుకుని అది కాదు ఇది 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 కాదు ఇది అని చెప్పని చెప్పే వ్యక్తిత్వం ఉంటుంది. అక్కడ ఎవరు అలా ఫాలో అవుతారు, ఎవరో ఒక 4 పంపిస్తారు, 5 పంపిస్తారు, లేకపోతే ఒక 1 పంపిస్తారు, ఈసారి నిర్ణయం ఇది అంటారు. అసలు చెప్పాలనుకున్నా చెప్పలేని అన్ని గారు అలాంటి నిర్ణయాలు లేకుండా వెళ్ళేది కాబట్టి అట్టించి నిర్ణయం చెప్పడమే కానీ మీ దగ్గర నుంచి ఇంకా అలా ఆప్షన్స్ ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఆయన అనుకున్న నిర్ణయం మనకి వివరించి చెప్తాం. జగన్ గారి దగ్గర నుంచి డైరెక్ట్గా మీకు పిలుపు వచ్చిందా, మీరు ట్రై చేశారు? కొన్ని పార్టీలో సుబ్బారు వైవి సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అబ్బాయి విక్రాంత్ గారు ద్వారా పిలిపి వచ్చి ఇంకా దాని ద్వారా జాయిన్ అవ్వడం జరిగింది. ఏమని చెప్పారు అప్పుడు ముందే ఈ నియోజకవర్గం అని చెప్పారా మీకు? మేము పదవులు అడగల, మేము అడిగిందల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం దానికి సంబంధించి అంటే ఆయన ఒకటే చెప్పారు, విజయవాడ తూర్పు నియోజకవర్గం బాధ్యత నీకే చెప్తారు. దానికి అనుగుణంగానే ఈరోజు 4.5 సంవత్సరం కాలంలో ప్రతి డెవలప్మెంట్ కానివ్వండి లేకపోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి పార్టీ తరఫున అన్ని విధాలుగా అవినాష్ అనే వ్యక్తినే ఫోకస్ చేయని చెప్పని ఏదైతే చెప్పారో దాని తగ్గట్టుగా ఎక్కడగా డీవియేషన్ అనేది ఎక్కడగా లేకుండా, అంటే ఈరోజు ఒక్క వ్యక్తిని చెయ్యందిచ్చి నమ్మారు అంటే దానికి ఉదాహరణ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఉదాహరణ ఎవరు, అక్కడ అవినాషే మన ఉదాహరణ. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చెయ్యందిచ్చి ఒక పైకి తీసుకొచ్చి నిలబెట్టారు, వర్త్ని గుర్తించి నిలబెడతాం, ఎవరు ఎన్ని చెప్పినా ఎవరైనా అపోజ్ చేసినా కాదు ఆ అబ్బాయిని పార్టీ పరంగా మనం నిలబెట్టాలని చెప్పనే విధంగా ఈరోజు ప్రతి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో
ఈరోజు అవినాష్ ద్వారా చేయాలని చెప్పని చెప్పాం. దానికి తగ్గట్టుగానే ప్రతి డెవలప్మెంట్ పని కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఈరోజు మన ద్వారా జరగటంతో, ఈరోజు పార్టీ కోసం జగన్ గారి కోసం ఇంకా పనిచేయాలని చెప్పిన ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్తాం. సాధారణంగా మీ నాన్నగారు మంత్రిగా చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, నియోజకవర్గం దాదాపుగా ఎంతకుముందు మామూలుగా అయితే జిల్లా మొత్తం ఆయన చేతిలోనే ఉండేది, తర్వాత నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నియోజకవర్గం అంతా కూడా, అప్పుడు ఇక్కడ ఎవరు కావాలంటే వాళ్ళంతా డిసైడింగ్ ఆయనే, ఇంకంతే పైన అధిష్టానాల దగ్గరైనా సరే ఇంకొక మాట ఉండేది కాదు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ ఇందులో ఉందా మీకు? తప్పకుండా అండి. ఈరోజు నియోజకవర్గం పరంగా కానివ్వండి, లేకపోతే జిల్లాలో పరంగా కానివ్వండి, ఫలానా కార్యక్రమం అన్నా, లేకపోతే ఫలానా వర్తున్న నాయకులు అన్నా, పార్టీకి ఉపయోగపడతారన్నా, వీళ్ళని మనం ప్రమోట్ చేయాలని చెప్పని స్థానికమైన ఎమ్మెల్యేలు, ఎందుకంటే జగ్గేపేట నుంచి అవిన దగ్గర ప్రతి ఒక్కరి గారు నెహ్రూ గారితో సంబంధం ఉండాలి, నెహ్రూ గారు పరిచయం ఉండాలి, చిన్నప్పటి నుంచి గారు కలిసి, ఇంకా అందరూ మ్యాక్సిమం అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, చాలామంది పరిచయం ఉన్న వాళ్ళే, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఈయన రాని సందర్భాల్లో జగన్ గారి దృష్టిలో కానివ్వండి, సీఎం గారి దృష్టిలో కానివ్వండి, లేకపోతే పార్టీ పెద్దల దృష్టిలో పెట్టినప్పుడు కానివ్వండి, తప్పకుండా మ్యాక్సిమం 99% మేము అడిగిన రిక్వెస్ట్, మేము అడిగిన పనులు పూర్తి చేసి మాకు ఇష్టంగానే జరిగింది. అంటే ఇప్పుడు మీ కార్పొరేటర్లు ఈ సీట్లు సాధారణంగా ఇప్పుడు తెలుగుదేశంలో ఉందంటే కేసీఆర్ నాన్నగారిదే చూసాము, ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళ అడ్డాలు గొడవలు ఇట్లాంటివి. అట్లాగే మీకు ఇక్కడ కొన్ని గ్రూపులు ఇట్నుంచి వాళ్ళు ఎవరినైనా పంపించడం, వీళ్ళని పెట్టుకోండి అని చెప్పడం, అట్లా ఉందా మీకు పూర్తి స్వేచ్ఛ? 21 డివిజన్కి సంబంధించి పూర్తి స్వేచ్ఛ మీరే డెసిషన్ తీసుకుంటారు. డెసిషన్ అవినాష్ ఎవరికి ఇస్తానేసి, ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇవ్వండి, గెలిపించి తీసుకురమ్మని చెప్పండి అని చెప్పండి, పూర్తి స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు కాబట్టే ఈరోజు ఇదివరకు గతంలో 8 స్థానాలు 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 14 స్థానాలు 21 డివిజన్లు. ప్రతి ఒక్కరు గారు అనుకున్నారు తెలుగుదేశంలో ఎక్కువ స్థానాలు వస్తాయేమో ఈస్ట్లో అది అని చెప్పండి, కానీ అలాంటిది ఏమీ కూడా లేకుండా 14 స్థానాలు ఈరోజు గుణదల కృష్ణంగ ప్రాంతం క్లీన్ స్వీప్, ఒక్క స్థానం గారు వేరే పార్టీకి దక్కకుండా, చివరికి పట్టమట ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్థానం గెలిచింది, గద్దె రామోహన్ సొంతంగా సొంత డివిజన్లో కూడా కేవలం 100 ఓట్లతో తెలుగుదేశం బయటపడింది. ఎందుకంటే అంత స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మేము ఎలక్షన్ అంత బాగా చేయగలిగాం, ఆ విధంగా ముందుకెళ్తంగా జరిగింది. 2019 తెలుగుదేశం పార్టీకి 13,000 14,000 ఓట్లు మెజార్టీ వస్తే అది ఓవర్కమ్ అయ్యి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో 18,000 మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది జరిగింది. కార్పొరేషన్ డివిజన్లు అన్ని కలిపి ఓకే. మీకు ఇప్పుడు మీరు చూసేటప్పుడు మీ నాన్నగారిలాగా మా లాయల్టీ చూసారా, లేకపోతే పార్టీ లాయల్టీ అంటే మీ వ్యక్తి లాయల్టీ చూసారా పార్టీ లాయల్టీ? జగన్ గారి దగ్గర మీరు అభ్యర్థులకు ఇచ్చేటప్పుడు, అభ్యర్థికి ఇచ్చినప్పుడు ముందు గెలవాలి ఫస్ట్, తర్వాత పార్టీ లాయల్టీ గారు, ఎందుకంటే మేము కొత్తగా వచ్చిన తర్వాత పాతగా పనిచేసే వాళ్ళని అది వాళ్ళని ఏమైనా పక్కన పెట్టాలి, వాళ్ళని పక్కన పెట్టాలని ఆలోచన ఏ రోజు గారు చేయాల, సమానంగా ఈ ప్రాంతంలో పాతగా పనిచేసే వాళ్ళు గెలుస్తారంటే నిర్మోమాటంగా మా వాళ్ళ గారు కన్విన్స్ చేసుకుని అతనికి ఇచ్చి మనం గెలిపించుకోవాలి, తను 12 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశారని చెప్పని వాళ్ళకి గారు ఇద్దరికి సమానంగా కొత్త పాతాన్ని తేడా లేకుండా ఇద్దరికి సమానంగా టికెట్లు ఇస్తాం జరిగింది. ఎవరి బలాలు బట్టి అది అందరిగా గెలుస్తుందని జరిగింది. మీరు అంటే మీ నాన్నగారి దగ్గర అలవాటు ఏంటంటే కొంతమంది డబ్బులు లేనటువంటి వాళ్ళకి వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి పిచ్చి గెలిపించినటువంటివి ఉన్నాయి, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈరోజు అంటే ఓసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పట్టమట ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళకి టికెట్లు అందించారు, ఇది చేశారు. కానీ ఈరోజు అలాంటి ఓసీ స్థానాల్లో కూడా మేము బీసీలకి ఎస్సీలకి వాళ్ళకి స్థానాలు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఇబ్బందులు అన్నీ గారు మనమే సహకరించి ఓవర్కమ్ చేసి వాళ్ళకి పోటీ చేసే విధంగా కొన్ని కొన్ని డివిజన్స్లో అయితే గెలిపించే విధంగా గెలుస్తాం గారు జరిగి వాళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తాం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతం అంటే ఒక సామాజిక వర్గం విధంగా ఇది చేసుకుని ఆ బలం పెంచుకునేది, కానీ ఎవరైతే ఆ ప్రాంతంలో కూడా ఎస్సీలకి బీసీలకి మైనారిటీస్కి అవకాశం ఇచ్చి ఈరోజు వాళ్ళని గెలిపించుకోవటం గారు జరిగింది. రైట్. ఇప్పుడు జగన్ గారి మీద ఉన్న ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే కమ్మ సామాజిక వర్గాన్ని అణిచివేస్తున్నారు, సాంతం తొక్కిపడేస్తున్నారు అన్నట్టు. మీరేమో ఆయా సామాజిక వర్గం నుంచి ఉన్నారు, మిమ్మల్ని దూరంగా పెట్టడమో లేకపోతే సరిగ్గా కూర్చోబెట్టుకోకపోవడమో అవమానించడం ఏమన్నా ఉంటాయా? అసలు
జగన్ గారి మీద కావాలని చెప్పి ఒక ముద్ర వేశారు. ఈ ముద్ర వేసిన ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, అంటే వాళ్ళగా, ఎందుకంటే ఎలక్షన్ జీవన మరణ సమస్య, మనకి ఎవరో ఒకరు అండ కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పిన ఒక ముద్ర తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వర్తున్న ప్రతి ఒక్కరికి, ఈరోజు ఉదాహరణ నేనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి 151 స్థానాలు వచ్చిన తర్వాత అవినాష్కి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సామాజిక పరంగా కానివ్వండి, లేకపోతే స్థానాల పరంగా కానివ్వండి, అవినాష్కి లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు ఆయన పార్టీలోకి ఆహ్వానించి గౌరవం ఇచ్చి, ఆయన ఎప్పుడు కులం చూడలేదే, పలానా మతం అని చెప్పి చూడలేదే, అలాంటిది ఏమీ గారు లేకుండా అన్ని కులాల గర ముందుండి ముందు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కేవలం ఆయన మీద తెలుగుదేశం పార్టీ వేసిన ముద్రే సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా వేసిన ముద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇది లేదు. ఈరోజు చాలామంది, ఎందుకంటే గ్రామాల్లో ఎప్పుడు రెండు వర్గాలు ఉంటాయి, ఒక సామాజిక వర్గంలో కూడా రెండు వర్గాలు, ఒకళ్ళు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తారు. ఈరోజు గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. అందరికీ ఈరోజు అవకాశాలు ఇచ్చారు, అందరికీ ఈరోజు పదవులు ఇచ్చారు. కేవలం తెలుగుదేశం పార్టీ బతకాలని చెప్పిన, బతుకుతాం కోసం తీసుకున్న ఒక నినాదమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం వ్యతిరేకం అని చెప్పి తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం అలాంటిది కాదు. అంటే గ్రౌండ్ ఈరోజు చంద్రబాబు చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గాన్ని. ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వ్యతిరేకం అయితే కమ్మారి వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లోకేష్ వ్యతిరేకం అయితే కమ్మారి వ్యతిరేకం కాదు. కన్ఫామ్ వ్యక్తులకి వ్యతిరేకం. ఆయన కులానికి వ్యతిరేకం అని చెప్పని తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వ్యక్తులకి వ్యతిరేకం అయితే కులానికి ఎందుకు వ్యతిరేకం అవుతారు, ఏ విధంగా అవుతారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన, అంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చెప్పని విధంగా, ఏ ఒక్క ముఖ్యమంత్రిని చెప్పగలరా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ అని చెప్పని, గుండె మీరు చేసుకుని మరీ చెప్తారు. ప్రతి ఆయన పార్టీలో ఉన్న అన్ని కులాల వాళ్ళకి హోదా ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, అన్ని కులాల వాళ్ళకి ఆయన న్యాయం చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంచుకున్న ఒక నినాదం అంతే. అది మిమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు ఈ సొంత సామాజిక వర్గం వాళ్ళతో తిట్టించడం కోసం, అంటే చంద్రబాబుని లోకేష్ని తిట్టాలి అని ఒక రూల్ ఏమైనా పెట్టారు? అసలు అలాంటి మాట కానివ్వండి, అలాంటి ఉద్దేశం కానివ్వండి, ఏ రోజు అని ఎవరికి చెప్పరు. ఈరోజు వాళ్ళని తిరటానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పక్కల్లా, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ బాధ్యతలు ఎవరైతే చాలామంది ఉన్నారో వాళ్ళే ముందుకు వస్తారు. ఈరోజు నిన్న కేసుని నాని గారు ఉన్నారు, ఆయన జరిగింది చెప్పారు, ఆయన జరిగిన అన్యాయం, 10 సంవత్సరాలు పార్టీని మోస్తే సేమ్ ఇదే. ఈరోజు ఒక ఎంపీని పిలిచి ఇదిగో పలానా చేయలేకపోతున్నాను, చేయగలను అని చెప్పని చెప్పాలి. 4 వ్యక్తులు పంపించి నువ్వు పార్టీకి అక్కర్లేదు, నువ్వు పార్టీ కార్యక్రమాలు పాల్గొనమాక, నీకు మా అవసరం రాలన్నప్పుడు కోపం రాకుండా ప్రేమ వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు చేసేది ఏంటంటే తిరతమే. ఆ తిట్టింది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, లేకపోతే పార్టీ వాళ్ళు చెప్పారా అని చెప్పనేది ఈ తెలుగుదేశం వాళ్ళు భ్రమ తీసుకెళ్లే పిచ్చి ప్రచారం కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి, లేకపోతే పార్టీలో పెద్దలు కానివ్వండి, మీరు పలానా వ్యక్తి అంటే ఎట్టుంది, లేకపోతే ఇది చేయండి అని చెప్పని ఏ రోజు ఎవరికి గారు చెప్పరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే కార్యక్రమాలు, చేసే పనుల వల్లే ఆటోమేటిక్గా నాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, జనాలు గారు తిరుగుతున్నారు. ఆ విషయం వాళ్ళు తెలియట్లే, అంతే తేడా. సాధారణంగా విజయవాడ ఈస్ట్ అంటే ఒకటి తెలుగుదేశానికి కంచుకోట, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి సామాజిక వర్గపరమైనటువంటి సమీకరణం ఉంది. ఇప్పుడు జగన్ మీద టోటల్ కమ్మ సామాజిక వర్గం అగ్నిష్ట్ అయిపోయింది. 100కి 100 మంది కూడా వ్యతిరేకం, ఈవెన్ విదేశాల్లో ఉన్నోళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కక్షగట్టి మరీ జగన్ దించడానికి వచ్చారని చెప్తున్నారు. మీరు ఒకప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన టైంలో తరహాలో రాంగ్ స్టెప్ అనే ఏమన్నా అనిపిస్తుంది వైసీపీ ఈ టైంలో ఉండటం? మీరు ఒక మాట చెప్పారు,
జగన్ గారిని దించేయాలని చెప్పని కోరుకునేది ఇద్దరే, ఎక్కడో విదేశాల్లోనూ వేరే రాష్ట్రం ఉందండి, ఇక్కడ నివసించే ప్రజానీకం ఎవరు జగన్ గారిని దించేయాలని చెప్పని అనుకోరు. రెండోది అసలు తూర్పు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్డ్ నియోజకవర్గం. కొండ ప్రాంతం అంతా కదా ఈరోజు బలహీన వర్గాలు ప్రజానికి ఎక్కువ, కృష్ణలంక ప్రాంతం అంతా కదా బీసీస్ కానివ్వండి, ఎస్సీస్ కానివ్వండి, మైనార్టీస్ కానీ, లబ్బిపేట అంతా కదా మైనార్టీస్, పట్టమట్లో బీసీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, కానీ రెండుసార్లు గెలిచేసరికి ఒక ముద్ర వేశారు ఏదో తెలుగుదేశం పార్టీ. మరి అంతకుముందు ఎవరు గారు 2004లో కాంగ్రెస్లో గెలిచారు కదా. సో ఏంటంటే ఇది ఒక ముద్ర, ఒక ప్రచారం, కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఆ రెండు సామాజిక వర్గాలు, ఆ సామాజిక వర్గం తీసేసిన అదర్ క్యాస్ట్ దాదాపుగా 220,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఎన్ని ఉన్నాయి? అందరూ సమానంగా ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ కమ్ సామాజిక వర్గాన్ని ఎన్ని ఉంటాయి? దాదాపుగా 35-40,000 దాకా ఉన్నాయి. అంతే అంతే, వాళ్ళే 200,000 ఉంటారేమో అనుకుంటున్నా. అలాంటి ఉద్దేశాలు లేవు. కానీ ఇంకోటి అండి, వాళ్ళు ఓట్లు వేరు అనేది కూడా అబద్ధం. ఈరోజు కమ్మ సామాజిక వర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఓట్లు వేస్తారు. ఎందుకని? ఈరోజు చేసిన డెవలప్మెంట్, మీరు ఒక్కసారి గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా కాలనీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, ఈ 4.5 సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాలనీ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఒక్కసారి మీరు చూడండి. అసలు అభివృద్ధి అనేదే లేదు. అభివృద్ధి నేను చెప్తున్నా, ఈరోజు ఎవరితోనే నేను డిబేట్ చేస్తా, తూర్పు నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఈరోజు 4వ డివిజన్, 8వ డివిజన్, 9వ డివిజన్, 10వ డివిజన్, 12వ డివిజన్, గద్దేరామన్ సొంతంగా ఉన్న డివిజన్, 13వ డివిజన్, ఇవన్నీ కూడా వాళ్ళు గెలిచిన డివిజన్లు. గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అభివృద్ధి 8 కోట్లు, ఈరోజు మేము చేసిన అభివృద్ధి 8 కోట్లు అనేది ఎవరితోనైనా డెఫినెట్గా నేను డిబేట్ చేస్తాను. అంటే మీరు చెప్పేది సంక్షేమం డబ్బులా లేకపోతే డెవలప్మెంట్? ఓన్లీ రోడ్స్ నిర్మమాటంగా డివిజన్కి దాదాపుగా 10-15 కోట్ల రూపాయల మేరకు, అంటే ఏ రోజు గారు మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేవండి, జగన్ గారి దగ్గర ఉండేవండి, సార్ పలానా రోడ్డు వేయాలి లేకపోతే పలానా దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి చెప్పండి అంటే, ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన నియోజకవర్గం వాళ్ళు ఎన్ని పనులు జరిగితే మనం ఓడిపోయాం మనకు ఎందుకు అనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో మొన్న తెలుగుదేశం పార్టీ గెలిచిన అడిగిన ప్రతి పని శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తయ్యే తీసుకొచ్చింది. డెవలప్మెంట్ ఇది కేవలం కాలనీ ప్రాంతంలో కోట్లాది రూపాయల డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ చూసే ఎవరైతే మాకు వ్యతిరేకం అని చెప్తున్న మీరు చెప్తున్న సామాజిక వర్గం ఉందో, ఈరోజు వాళ్ళు గారా ఈరోజు లేదు అవినాష్కి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటు వేయాలని చెప్పిన నిర్ణయంకి వచ్చారు. అంటే మీరు చెప్తున్నది వాస్తవానికి ఉన్న తేడా ఏంటంటే, అంటే పబ్లిక్లో ఉన్న ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా సరే అంటే ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ లేనటువంటి వాళ్ళకి రోజు గుంటల ప్రపంచం, అసలు రోడ్డు అనేది లేదు, మౌలిక వస్తువులు లేవు, ఓన్లీ బటన్లు నొక్కేటటువంటి ముఖ్యమంత్రి మీరందరూ కూడా డబ్బులు పంచుతుంటే దగ్గరుండి చూసేటువంటి మనుషులు లెక్కనే ఉన్నది. నిజంగా రోడ్లు వేస్తున్నారా లేకపోతే కాగితాల మీద ఉంటారు? ఈరోజు ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో ఒక్కసారి మా తూర్పు నియోజకవర్గానికి రమ్మని చెప్పండి, మొత్తంగా చూడమని చెప్పండి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ బలం మీద వాళ్ళు ఆధారపడట్లా, వాళ్ళ నాయకుల మీద వాళ్ళు ఆధారపడట్లా, కేవలం రెండింటి మీద వాళ్ళు ఆధారపడుతున్నారు. ఒకటి వాళ్ళకి సంబంధించిన మీడియా, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో లేకపోతే ఎక్కడో చిన్న గుండెరోడ్డు తీసుకొచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పినా సోషల్ మీడియాలో ప్రచారం, లేకపోతే ఏదైనా చిన్న గుంట అన్నాక ఎకరాన వర్షం పడినప్పుడు ఏదో చిన్న చిత్తగా గుంటలు పడతాయి, ఆ గుంటను తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా ఉందని చెప్పి చెప్పడం. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం పీకారు? 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు, ఏం చేశారు? వాళ్ళు ఎందుకు వేయలేకపోయారు రోడ్లు? ఈరోజు చేసే మంచి కార్యక్రమాలను కూడా కొన్ని కొన్ని చోట్ల అయితే
అంటే మా నియోజకవర్గం కాదు, వేరే వేరే గ్రామాల్లో అయితే వేసిన రోడ్లు కూడా తవ్వేసి ఫోటోల కోసం సోషల్ మీడియాల కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ విధంగా దిగజారిపోయిన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తాం. కానీ ప్రజానీకానికి ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు, మన కుటుంబ భవిష్యత్తు కోసం ఎవరు అండగా ఉంటున్నారని చెప్పిన ఒక క్లారిటీ ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా 175కి 170 నియోజకవర్గం గెలుస్తామని చెప్పని అంటున్నారు. ఒక పక్కన చంద్రబాబు, రెండో పక్కన పవన్ కళ్యాణ్, మూడో పక్కన యువనాయకుడు లోకేష్, వీళ్ళకి తోడు అయితే కమ్యూనిస్టు లేకపోతే భారతీయ జనతా పార్టీ, ఇంతమంది జట్టు కడితే ఒక్కడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఈ మీరు చెప్పినటువంటి మీడియా అంతా అటు పక్కన ఉన్నది ఎలా గెలుస్తారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీరు చెప్పిన అందరి పేర్లకి ఒకరు సమాధానం చెప్పగలరు. జగన్మోహన్ రెడ్డి గారి కింద అమ్మఒడి తీసుకుంటున్న తల్లులు, ఇంటికే పెన్షన్ తీసుకుంటున్న పెద్దవాళ్ళు, విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుకలు తీసుకుంటున్న విద్యార్థులు, ఒక తల్లిదండ్రులు, విద్యార్థులు, లా నేస్తం తీసుకుంటున్న పెద్దలు, వాహన మిత్రులు తీసుకున్న ఆటో వాళ్ళు, రైతు భరోసా తీసుకుంటున్న రైతులు, ఇళ్ల స్థలాలు తీసుకున్న 30 లక్షల మంది మహిళలు, వాళ్ళ కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి అనుమానాలు ఉన్నాయి. వాళ్ళ అనుమానాల పవన్ కళ్యాణ్ ఉన్నామండి, ఈనాడు ఉన్నామండి, జ్యోతి ఉన్నామండి, టీవీ 5 ఉన్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు అనుమానాల దేవుడు ఉన్నారు, ప్రజానీకం ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎంతమంది వచ్చినా ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అంటే మీరు అప్పటిది ఇప్పటిది రెండుసార్లు చూశారు కదా, చంద్రబాబు నాయుడు టైంలో ఇంతకంటే ఎక్కువ సంక్షేమం వచ్చేది, ఇప్పుడు ఇస్తున్నవన్నీ కూడా అవన్నిటిని క్యాన్సిల్ చేసి వీళ్ళు పేరు మార్చుకోవడం తప్పించి, రంగులేసుకోవడం తప్పించి, అసలు అప్పుడు చేసిన అభివృద్ధిలో అప్పుడు స్వర్ణయుగం అప్పుడు ఉండేది, ఇప్పుడు మీరంతా రాతి యుగంలోకి తీసుకెళ్తున్నారని కదా చెప్తాను. ఈరోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆయన 2014 ఎలక్షన్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు, ఏమని రాపించుకున్నారు కదా గవర్నమెంట్ మీద, జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు, డ్వాక్రా మహిళలు పూర్తి రుణమాఫీ చేస్తున్నారు, రైతు రుణమాఫీ చేస్తున్నారు. మేజర్గా ఆ రోజు వాళ్ళు ఇచ్చిన 650 హామీల్లో మేజర్ హామీలు ఇయ్యే, రాకపోతే నిరుద్యోగ భృతిస్తున్నారు. ఈరోజు ఎవరు తీశారు? ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద ఎంతమంది ద్వాక్రా మహిళలకి మనం రుణమాఫీ చేసాం, విడతల వారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం గారా వైఎస్ఆర్ ఆసరా కింద మనం చేస్తాం జరిగింది. ఈరోజు ఎంతమందికి రైతు భరోసా ద్వారా రైతులకు అండగా ఉంటున్నారు, వాళ్ళు ఎంతమందికి రైతు రుణమాఫీ చేశారు, ఈరోజు మనం రైతు రుణ భరోసా ద్వారా ఎంతమందికి మనం అండగా ఉంటుంది మీరు చెప్పాలి. అప్పుడు ఎక్కువ ఉందంటారు, ఎప్పటికంటే అప్పుడు ఈరోజు ఈనాడులో జ్యోతిలో రాసేది వాళ్ళు ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అనుకుంటే నిజం అవదు. నేను అనేక సందర్భాల్లో చెప్తా, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరికీ చెప్తా, మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్కి రండి. గ్రౌండ్ లెవెల్లో క్యాస్టులతో సంబంధం లేకుండా, క్యాస్టులతో సంబంధం లేకుండా ఈరోజు ఎవరైతే వాళ్ళు ప్రచారం చేస్తున్న ఒక సామాజిక వర్గం వ్యతిరేకం అని చెప్పిన సామాజిక వర్గంలో గారు పథకాలు అందుతున్నాయి. నిజమా? కుల వివక్ష ఏం లేదు అక్కడ, పథకాలు అందుతున్నాయి. ఇదివరకు తెలుగుదేశం పార్టీలో మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారని నమ్మకుంటేనే పెన్షన్ రాసేవారు. జన్మభూమి కమిటీలో మీరు జెండా మోస్తారని చెప్పిన నమ్మకం ఉంటేనే మీకు రేషన్ కార్డు ఇచ్చేవారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షుడైనా, తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్పొరేటర్ అయినా, ఓడిపోయిన వాళ్ళైనా, ముఖ్యంగా అసలు మా బ్లడ్ కోస్తే పచ్చ రక్తం వచ్చని చెప్పే వాళ్ళకి గారా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు వస్తున్నాయి. మేము చూసామా? అర్హత ఒక్కటే మేము చూసాం, 60 ఏళ్ళు వచ్చినాయా పెన్షన్ ఇవ్వండి, 45 ఏళ్ళు వచ్చినాయా చేయూత ఇవ్వండి, ఫస్ట్ క్లాస్కి వచ్చారా అమ్మఒడి ఇవ్వండి, విద్యా దీవెన ఇవ్వండి, ఇంటి స్థలం అర్హత ఉందా ఇంటి స్థలం ఇవ్వండి. కేవలం అదొకటే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, నేను ఏదైనా గ్రామంకి వెళ్ళి మీకు పథకాలు వచ్చినప్పుడు ప్రతి చేయగర మాకు వచ్చినాయి అని చెప్పని లెగవాలి, ఏ చేయగర మాకు రాలేదని చెప్పని లెగవకూడదని ఏదైతే చెప్పారో, కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఓటేసినా ఓటేయకపోయినా, జెండా మోసినా మోయకపోయినా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందజేశారు. ఇదివరకు 2019 దాకా డివిజన్కి వస్తే 200, 300, 500 వ్యక్తులు పెన్షన్ అది ఏమన్నా చనిపోతే రాసేవారు. ఈరోజు 1200, 1300, 1500 మందికి. అప్పుడు నిజమా చనిపోయిన వాళ్ళకి రాయడం లేకపోతే రాసేవారు? అప్పుడు రెండే క్రైటీరియా, ఒకటి మీరు తెలుగుదేశం పార్టీ అయినా ఉండాలి, లేకపోతే చనిపోయిన ప్లేస్లో ఆ తెలుగు ఆ జన్మభూమి కమిటీ వాళ్ళకి లంచాలు ఇచ్చి రాపించుకోవాలి. జరిగేది ఇదే. కానీ ఈరోజు ఎవరన్నా ఒక పెన్షన్కి మా దగ్గరికి వస్తున్నారా? పక్కనే సచివాలయం ఉంది,
60 వచ్చిందంటే వాలంటీర్ 2 రోజు పొద్దున్న వచ్చి పెన్షన్ అప్లై చేసేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ అది. ఈరోజు ఏమన్నా కాగితం కావాలనుకుంటే మా నియోజకవర్గం సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళేవారు, ఫ్లై 1 టౌన్లో, లేకపోతే పటమత్తి తాలూకు ఆఫీస్ దగ్గరికి వెళ్ళేవారు. ఇంటి పక్కనే 4 అడుగులు వేస్తే సచివాలయం. ఏ కాగితం కావాలన్నా, ఏ పెన్షన్ కావాలన్నా, ఏ రేషన్ కార్డు కావాలన్నా 4 అడుగులు వేస్తే ఇంటికే తీసుకొచ్చి మరీ వేస్తున్నారు. ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా, అంటే ఎక్కడా గారా పలానాకి డబ్బులు ఇస్తేనే మన పని అవుతుంది, పలానాకి మనం ఒక నమ్మకం కలిగితేనే ఈ పార్టీ అని చెప్పితేనే మనకు పనులు అవుతాయని చెప్పని, అలాంటి ఉద్దేశాలు లేకుండా ఈ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్ గారు అందజేస్తున్నారు. కాబట్టే ఈరోజు ఎన్ని అబద్ధాలు రాసినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు పొందున్నారు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పథకాలు పొందుతున్న వాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలో కూడా చాలామంది ప్రాబ్లం ఏంటంటే అక్కడే ఇచ్చేస్తున్నారు వాలంటీరు, అసలు పార్టీకి పథకానికి సంబంధం లేదు, మధ్యలో వాలంటీరే మీకంటే పెద్ద నాయకుడైపోయారు, దానివల్ల మీకు మైనస్ అవ్వట్లేదు. అలాంటి సందర్భాలు మా నియోజకవర్గంలో ఇప్పుడు రాలేదండి. ప్రతి కార్యక్రమం గారా సచివాలయం వ్యవస్థ, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా నాయకత్వం, కార్పొరేటర్లో ఉన్నవండి, డివిజన్ అధ్యక్షులు ఉన్నవండి, ఇన్ఛార్జెస్ ఉన్నవండి, మిగిలిన ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్వీనర్స్ గృహసారథులు గారు పెట్టారు, ఏ పెన్షన్ అయినా లేకపోతే ఏదన్నా గారా వాలంటీర్లతో పాటు వాళ్ళు గారు వెళ్ళి ఇంకేమి ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకుని, ఈరోజు గడపగడ మన ప్రభుత్వం ద్వారా సచివాలయం 20 లక్షలు ఇచ్చారు. ఇచ్చారు దేవుడికి మాట అంటారు, మాట అనేది కాదు, ఈరోజు సచివాలయంకి 20 లక్షలు ఇచ్చి, ఎందుకంటే పెద్ద పెద్ద పనులకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, కొన్ని కొన్ని చిన్న చిన్న పనులకి అంతే ఎఫెక్ట్ ఉంటుంది. అవన్నీ గారు ఈరోజు ఆయన ఇచ్చిన 20 లక్షల్లో పూర్తి చేస్తాం. ఇప్పుడు కార్పొరేషన్కి ఒక క్రైటీరియా ఉంటుంది, ఇప్పుడు ఒక పెద్ద రోడ్ వేస్తాం ఎస్టిమేషన్స్ ఇవన్నీ, అదే ఒక 20 లక్షలు ఒక సచివాలయం పని అనుకోండి, 5 లక్షలు ఒక చోట, ఇంకొక 5 లక్షలు ఒక చోట వేస్తే ఆ చిన్న పని ఎంతో ఎఫెక్ట్ ఉంటుంది. ఈరోజు అది గుర్తించి ఇంకనే కార్పొరేషన్ మొత్తం వేయాలంటే అది కుదరదు. అదే 5 లాక్స్ పని అనుకోండి, ఈజీగా ఒక నామినేషన్ వర్క్ మీరు చేసేస్తారు, అవన్నీ గారా సచివాలయం నిధుల్లో పెట్టి శుభ్రంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. అక్కడ లీడ్ చేసింది ఎవరో మా పార్టీ నాయకత్వమే. ఈ ఏరియాలో ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఏరియాలో జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఆ సచివాలయానికి సంబంధించి, ఆ ప్రాంతానికి సంబంధించిన మా నాయకులు ఏదైతే చెప్పారో దాన్నే మేము అమలు పరిచాం. పలానాళ్ళకి ఎవరన్నా పథకాలు రాకపోతే వాళ్ళు చెప్పిన వెంటనే ఇదయ్యారు. ఎక్కడెక్కడ సమన్వయం చేసుకుంటూ జగన్ గారు మాకు చెప్పింది అదే, ముఖ్యమంత్రి గారు మాకు చెప్పింది అదే, ఏ ఇష్యూస్లో అయినా కానివ్వండి మన పార్టీ కార్యకర్తలు జనానికి అండగా ఉంటూ సచివాలయం వ్యవస్థ ద్వారా పని చేయించాలని చెప్పి ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మేము అందరం గారు పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అంటే ఎక్కడ ఇష్యూస్ అనేది మాకైతే రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది, లోపలకు కూడా రానియరు, బయట ఎవరో ఒక నాయకు అధికారి ఎవరో ఉంటారు వాళ్ళతో కలిసేయాలి, అట్లాగే ఆయన ఎదురుగుండా ఉన్నా సరే నుంచోవాలి, ఓ నిమిషం నువ్వు ఇట్లా చేయిపో అంటారు, అంతకు మించి మనం చెప్పేది వినే తత్వం ఉండదు, ప్లస్ చాలా ఇది ఓ రకంగా చెప్పాలంటే యాటిట్యూడ్ ప్రదర్శిస్తారు. ఎంతవరకు వాస్తవం అది? నేను తెలుగుదేశం పార్టీలో గారు ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అన్నా లేకపోతే లోకేష్ గారిని అన్నా కలవాలనుకుంటే ఎప్పుడూ అడిగేవాళ్ళం, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 3 ఇంటికల్లా ఎప్పుడుకో ఫోన్ చేస్తే అది పిఏలో పిఎస్లో ఎప్పుడుకో ఫోన్ చేస్తే ఎత్తి 3 ఇంటికల్లా వచ్చాయని చెప్పి అంటారు. మేము అడిగిన రోజు ఆ రోజు లేకపోతే కాకపోతే ఇంకొక రోజు 3 ఇంటికి వెళ్ళిన వాళ్ళం, రాత్రి 11:30, 12 ఇంటికి గర వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. నేనే కాదు, ఎమ్మెల్యేలు మంత్రులు గారు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. మా పక్కన వస్తారు, రాగానే అందరం లైన్లో పెడతారు, దైవ దర్శనం, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, అందరు నమస్కారం పెట్టేసి ఎవరి పనులకి వెళ్ళిపోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన పిఎస్ కానీ ఫోన్ చేస్తే నేను చేసినా ఎత్తారు, మీరు చేసినా ఎత్తారు, ఎవరు ఫోన్ చేసినా ఎత్తారు. కలవాలనుకుంటున్నారంటే ఈరోజు కార్యక్రమాలు బట్టో, రేపు కార్యక్రమాలు బట్టో అవకాశం ఇస్తారు. 3 ఇంటికి రమ్మంటే మనం 2:50కి వెళ్తే 3:30 కల్లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చేస్తాం. లోపలికి వెళ్ళిన వ్యక్తి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, ఏంటి అంతా బాగుండా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నీ గారు కనుక్కొని మాట్లాడి
మర్యాదగా జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారు. నిజంగా మాట్లాడతారు ఆయన శుభ్రంగా. ఎటువంటి పబ్లిక్ అందరికి ఈ రోజు ఫీలింగ్ ఏంటంటే అసలు ఆయన ఎవరితో మాట్లాడరు. అది ఈ మధ్యన కొంతమంది బయటవాళ్ళు కూడా జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడనే ఫీలింగ్ ఎవరికారు లేదు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన మీడియా వాళ్ళు. ఉదాహరణ నేను మీకు ఇందాకే చెప్పా, టికెట్స్ విషయంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరు పిలుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పిలిచేది, కూర్చోబెట్టి ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉండి మనం రావాలి, మనం వస్తే ఈ విధంగా ఉంది, నీకు ఇంకా న్యాయం చేస్తానని చెప్పని ఉంది. తెలుగుదేశం పార్టీ కేసుని నాన్నగారికి ఏం చేసింది? చంద్రబాబు పిలిచారా? ఫోన్ అన్నా చేశారా? లోకేష్ పిలిచారా? ఫోన్ అన్నా చేశారా? ఎవరిని పంపించారు? ఒక నలుగురు వ్యక్తులను పంపించారు. పంపించిన అవసరం లేదని చెప్పన్నారు. ఎవరు గౌరవ ఇచ్చినట్టు, ఎవరు మాట్లాడుతున్నట్టు, ఎవరు స్వేచ్ఛ ఇచ్చినట్టు? ఆ లోపలికి వెళ్ళిన వ్యక్తి తన కష్టాలు చెప్పుకుంటారు, బాధలు చెప్పుకుంటారు, సంతోషాలు చెప్పుకుంటారు. ఇంకనే మా నాయకుడు, మా కుటుంబ సభ్యుడైనా మేము చెప్పుకుంటాం, మా కష్టాలు చెప్పుకుంటాం, మా ఇబ్బందులు చెప్పుకుంటాం అన్న. ఆ విధంగా ఇబ్బంది ఉంది, మాకు న్యాయం చేయండి చెప్పారు, తప్పలేదు. లేకపోతే ఇంకెవరిని పంపించి అదేదో ఇష్యూ చూడని చెప్పి మాకేరో చెప్పలేదు, ఎవరికి చెప్పలేదే. డెఫినెట్గా ఏదైనా కాన్స్టిట్యూన్సీకి సంబంధించో లేకపోతే ఇంకేమైనా పనులు ఉన్నాయో డెఫినెట్గా ఆయన అధికారులకి వెంటనే చెప్తారు. ఫాలోఅప్ చూపించుకోవటం మన బాధ్యత. అలా ఈ నియోజకవర్గంలో మా మైనారిటీస్కి కళ షాదీ ఖానా, ఎందుకంటే షాదీ ఖానాలు అన్నీ గారు వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉంటాయి. ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ ఒక్క షాదీ ఖానా గారు లేదు. గతంలో తెలుగుదేశం వాళ్ళ గారు ఒక స్థలం చూసేది ఆర్ఎన్బి కింద అని చెప్పని వదిలేశారు. నేను ఒక్కసారి వెళ్ళి సార్ దృష్టిలో, సార్ షాదీ ఖానా ఇంపార్టెంట్ సార్ మైనారిటీస్ కంటే, వెంటనే సీఎం అధికారులకి షాదీ ఖానా పనులు అవజైందని చెప్పారు. ఆర్ఎన్బి వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు, అది మా స్థలం అని నేను చెప్పాను. కాదు కాదు కాదు, జనాలకు ఉపయోగపడే విధంగా కాంటి మీకు ఆల్టర్నేట్గా వేరే స్థలం ఇస్తాం, అది కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేయిందని చెప్పని కార్పొరేషన్ నుంచి 150 లక్షలు మళ్ళీ కరతానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మేము అది స్టార్ట్ చేసాం. 25,000 మైనారిటీ కళ సహకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వింటారు నిజంగా అయితే మీరు చెప్తున్నట్టయితే ప్రతి ఇష్యూ గారు, నేననే కదండి 170 నియోజకవర్గం, అసలు అలాంటిది ఇష్యూస్ ఏది గారు లేదు. నేను 1-2 రోజులు ఏ ఇష్యూ అన్నా లేట్ అవ్వచ్చు, లేట్ అవ్వకపోవచ్చు, మాట ఆయన మాట్లాడతారు, కూర్చోబెట్టి మాట్లాడతారు. అందరికైతే అసలు నుంచోబెట్టేసి అన్నీ అవన్నీ గారే వెళ్ళిపోయిన వాళ్ళు, అవకాశవాదాలు చేసే ప్రచారం కానీ ఉండి అలాంటి సంగతులు ఎప్పుడు నాకైతే ఎదురుగాల ఈరోజుకి నాకైతే ఎదురుగాల. నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే అసలు అంటే ఇదివరకు కట్ట వైపున ఉన్న ఇప్పటిమట్టి నుంచి కానూరు ఆ రూట్లో వెళ్ళేటువంటిది అంతా కూడా ఆ కాలవ వెళ్తే ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలి, ఆ మధ్యలో కాలువల మీద వంతెన లేపించడం, అటు పక్కన డెవలప్మెంట్ అన్నదంతా కూడా జరిగింది ఆయన. అట్లాంటి ఒక లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజీ ఏదైనా మీకు ఉందా? ఒక ఆశ ఏదన్నా ఉంది ప్లాన్? ఈరోజు కట్టాం రిటైనింగ్ వాల్, ఇన్స్పైర్ అనుకుంటే మీరు రిటైనింగ్ వాల్ కట్టాం. ఈరోజు కడతాం అనేది రికార్డు, ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆయన పాదయాత్ర సమయంలో తెలుసుకున్నారు రిటైనింగ్ వాల్ కట్టాలి అని చెప్పని. ఆ రోజు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారు. 2019 వరదలు వచ్చినాయి, ఎవరు గారు రిప్రజెంట్ చేయలే, అలా ఆయనకి గుర్తు చేయలే. స్వయాన ఆయనకే గుర్తు వచ్చి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. చెప్పిన తర్వాత మాకు కోరు పంపించి దాన్ని వెంటనే ఫాలోఅప్ చేయను అన్నారు. అధికారులు అందరిగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, గట్టిగా చెప్పారు. 31 మార్చి 2021 సంథింగ్ ఆ టైంలోనే కార్పొరేషన్ ఎలక్షన్ అవగానే శంకుస్థాపనకు వచ్చారు. 22 మార్చి కలగా గౌరవ అర్థం అయిపోయింది. ఈరోజు మీరు చూడండి, ఇదివరకు 100,000 క్యూసెక్లు నీరు వస్తే మొత్తం అంతగారు మునిగిపోయి, మీకు తెలుసు, మీరు ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేశారు, సీనియర్స్ అందరితో మీకు పరిచయం. ఇదివరకు వరద వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది? 100,000 క్యూసెక్లు నీరు వస్తేనే ఆ ప్రాంతం మొత్తం గారు మునిగిపోయి, నేను గారు వెళ్ళా వరద వచ్చినప్పుడు నరువులో నీళ్ళలో దిగి వెళ్తే వాళ్ళ కష్టాలు సామాన్లు ఒక పక్క, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పాపం ఫ్రిడ్జో టీవీయో అందరు గారు పనిచేసుకునే వాళ్ళే, ఫ్రిడ్జో టీవీయో కొనుక్కుంటారు, అది మోసుకుంటూ చంటి పిల్లల సంకల్లో వేసుకుని అన్నీ ఇబ్బంది అయిపోయి మళ్ళీ వరద వెళ్ళిపోయేసరికి ఇల్లు వెళ్తే ఇల్లంతా బురదే పాములు. పాపం వాళ్ళు పోజేసిన డబ్బులు బీరోలో పెట్టుకుంటారు, ఆ డబ్బులు పోతాయి.
ఇన్ని ఇబ్బందులు, లక్ష క్యూసెక్కులు నీరికే. ఈరోజు 10 లక్షల క్యూసెక్కులు పోయిన సంవత్సరం వస్తే ఒక్క ఇల్లు కడతారు అవదా, ఒక్క ఇల్లు కడతారు అవదా. ఇంతకన్నా గొప్ప కార్యక్రమం మన రాష్ట్రంలో ఇంకేముంటుంది? దాదాపుగా రాణి గారి తోట 16 డివిజన్ 17 డివిజన్ దాదా ఇది, తర్వాత 20 21 22 6 డివిజన్లు, 6 10,000 15,000 తీసుకొని అంత జనాభాకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడటం జరిగింది. అది వాస్తవంగా నేను ఏళ్ళ తరబడి చూసిందే. ఇంతకుముందు మనకి కృష్ణలంక హైవేకి టచ్ అయ్యేది, ఆ తర్వాత రాజశేఖర్ టైంలో ఆ కట్ట కట్టారు మొదటి కట్ట, ఇది రెండో కట్ట. ఇంత పెద్ద ఇష్యూ వాస్తవంగా అయితే కనుక జనాలకు ఎందుకు తెలియట్లేదు? అంటే అసలు ఇలాంటిది ఇంత పెద్దది కోట్లు సంగతి తీసే ఎన్ని లక్షల మంది ఉంటారు అక్కడ? దాదాపు 100,000 మంది. 100,000 మంది జనాభాకి సంబంధించిన పెద్ద శాశ్వత సమస్య పరిష్కారం అన్నది తెలియకపోవడంలో లోపం పార్టీలో ఉందా, ప్రభుత్వంలో ఉందా, జనంలో ఉందా, మీడియాలో ఉందా? అక్కడ నివసిస్తున్న ప్రజానీకంగా దాని విలువ తెలుసండి. వారధి మీరు ప్రతి ఒక్కరూ చూస్తారు. ప్రచారం మాకు సంబంధించిన సోషల్ మీడియాలో లేకపోతే మా పార్టీ ప్లాట్ఫామ్ మీద మేము బాగా చేసుకున్నాం. మీరు జర్నలిస్టులు కాబట్టి మీరు అన్నీ చూస్తారు కాబట్టి మీరు చూసే ఒక 2-3 పత్రికల్లో ఉండకపోవచ్చు, కానీ జనాల్లో రాష్ట్ర ప్రజానీకానికి, ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఉన్నదిగా నాకు ఫోన్లు చేశారు చాలామంది మా ఫ్రెండ్స్, కొంతమంది దీన్ని ఎప్పుడైతే ఎలివేట్ చేసాము, నేను అంత బాగా కట్టారా, ఇది బాగా కట్టారు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా, ఆఫ్ చైనా లాగా గ్రేట్ వాల్ ఆఫ్ విజయవాడ దాని పేరు, ఆ విధమైన ఇది తప్పకుండా అక్కడ నివసిస్తున్న ప్రజానీకానికి దాని విలువ తెలుసు. వాళ్ళు పడిన బాధలు ఇదివరకు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే ఇందిరాగాంధీ స్టేడియం వెళ్ళేవారు పునరావాస కేంద్రాలుగా, 10 రోజులు 15 రోజులు 20 రోజులు అక్కడే ఉండేవారు, అక్కడే ఉండేవాడు. పొద్దున్నే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉరికి ఉరకని ఇడ్లీలు, నేల పచ్చడి, ఆ పచ్చల్లో నీళ్ళు కలిపేసి ఇచ్చేవారు. మధ్యాహ్నం అన్నం, నేల సాంబారు, ఒక చట్నీ, రాత్రిపూట కర్రీస్, ఇదే వాళ్ళ మెను, ఇదే వాళ్ళ మెను. కానీ అలాంటి అవసరం అనేది ఈరోజు వాళ్ళకి లేదు, ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి దాని విలువ, దాని గొప్పతనం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్పతనం 100,000 కుటుంబాలకి తెలుసు, 100,000 మందికి తెలుసు. ఇవాళ ఇళ్లకి సంబంధించి అంటే ఇదివరకటి రోజులు ఇళ్ల కోసం ఆందోళన చేయాల్సి వచ్చింది. మీరు ఇప్పుడు నియోజకవర్గం మొత్తం మీద ఎన్ని ఇళ్ళు ఇప్పించాం? 30,000 మందికి ఇళ్ళు ఇప్పించాం. ఎక్కడ? వనుకూరు కానివ్వండి, అంటే ఏరియాస్ చూడండి, మీరు ఒకసారి వెళ్ళి అక్కడ ఎకరం రేట్లు కనుక్కోండి. కోట్లు వనుకూరు, వెదురుపావులూరు, ఉప్పులూరు, గొరవరు, రైజింగ్ ఏరియాస్, అక్కడ ప్రతి ఒక్కరికి సెంట్ ఇచ్చాం. తర్వాత అమరావతి ఏరియాలో ఒక రెస్టం గారు జరిగింది, దాదాపు 8,500 మందికి. అక్కడ తెలుగుదేశం వాళ్ళు కోర్టులోకి వేసేస్తాం వల్ల స్థలాలు అయితే వచ్చినాయి, కానీ ఆ ఇల్లు కడతంలో కొంచెం ఇది అవుతుంది, మిగతా చోట మాత్రం పని బాగానే జరుగుతుంది. వాళ్ళకి ఏమన్నా మళ్ళీ ఇటు ఏమైనా ఇప్పించే పని ఉందో అక్కడే చూస్తారు. అక్కడ డెఫినెట్గా క్లియర్ అయిపోతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారి చెప్పారు, అక్కడ ఏ డిలే అయినా అదందరికీ మళ్ళీ ఇటు పక్కైనా చూసే విధంగా చేద్దామని చెప్పారు. కానీ అలాంటి అవసరం రాదనుకుంటున్నాను. జగన్ గారి నాయకత్వంలో ఆయన మంచి చేయాలనుకున్నారు కాబట్టి ప్రజానీకంగా మంచి జరుగుతుంది. జనంలో ఒక విపరీతమైన అంటే ఈ మధ్యకాలంలో వచ్చినట్టు స్ప్రెడింగ్, ఒకటి చంద్రబాబు గారి అరెస్టు, జైలు, ఆ తర్వాత వీళ్ళందరూ జట్టు కట్టడం, ఇంకోటి మౌత్ పబ్లిసిటీ, అయిపోయింది పని జగన్ పని అన్నటువంటి, ఇవన్నీ చూసినప్పుడు భయం అయ్యట్లేదు మీకు? మేము గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాం. దాదాపుగా ఏదేమన్నా 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా గ్రౌండ్ లెవెల్లో గర్భనిర్మాణ ప్రభుత్వ కార్యక్రమంలో తిరిగాం. అంతకుముందు నేను గుడ్ మార్నింగ్ అని చెప్పని ప్రతి ఏరియాలో తిరగటం, ఈరోజు మళ్ళీ కొత్తగా అంటే 2024లో మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత ఇంకేమైనా రిమైనింగ్ పనులు, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో రూపొందించుకుని మేము చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు అవినాష్ అన్న హామీ పేరుతో ఇంకో కొత్త కార్యక్రమం తీసుకుని జనాల్లోకి వెళ్తున్నాం. గ్రౌండ్ రియాలిటీలో మేము తిరుగుతున్నాం, వెళ్తున్నప్పుడు ఈరోజు దాదాపుగా 85% 90% ప్రజానీకం హ్యాపీగా ఉన్నారు. పథకం వచ్చినారు చెప్పచ్చు చెప్పకపోవచ్చు, ఎందుకంటే 10 మందిలో 9 మందికి వస్తే ఆ రాని ఒకరే అలర్ట్ చేస్తారు నాకు రాలేదని చెప్పాను, కానీ 9 మంది సంతోషంగా ఉంటారు నాకు వచ్చిందిరా అని చెప్పాను. చెప్పచ్చు చెప్పకపోవచ్చు,
ఆ ఒక్కరినే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, మిగతా మీడియా హైలైట్ చేస్తుంది. వచ్చిన 9 మంది కామగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు అదేదో ఏదో మౌత్ పబ్లిసిటీ లేకపోతే ఇంకేదో మేము వచ్చేస్తాం అని చెప్పిన భ్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంది. కేసీనేని నాని పార్టీలోకి రావడం ప్రయోజనమా నష్టమా? తప్పకుండా మంచిదే, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేశారు, టాటా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు, ఆయనకంటూ సొంత మనుషులు ఉన్నారు. తప్పకుండా పార్టీకి మంచి నిర్ణయం అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇది చేశారు. అవును, మీ పాత్ర ఏమైనా ఉంది అందులో? అంటే ఎప్పటి నుంచో తెలుసు, తెలుసు కాబట్టి అడగటంలో తప్పు. మీకు ముందు చెప్పారా కేసీనేని నాన్నగారు మీరుగా అడగడం కానీ మీకు ఇట్లా వస్తానని చెప్పడం కానీ ఏమైనా చేశారా? లేదు, అంటే నేను మాట్లాడాను, మాట్లాడి చేసినప్పుడు నాన్నగారితో మాట్లాడినప్పుడు గారా సానుకూలంగా, ఎందుకంటే ఆయనకు గారా నమ్మించి మోసం చేశారని చెప్పనే కసి నాన్నగారికి బాగా ఉంది. తప్పకుండా ఏడు కాన్స్టిట్యున్సీలో గారా 10 సంవత్సరాలు ఆయన చేసిన డెవలప్మెంట్ ఇష్యూస్, లేకపోతే పార్లమెంట్లో విజయవాడ పార్లమెంట్ గురించి జరిగిన ఇష్యూస్ వల్ల ఈరోజు ఏడు కాన్స్టిట్యున్సీలో గారా క్యాండిడేట్స్ కానివ్వండి, పార్టీకి కానివ్వండి, ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్తగా మార్పులు ఉన్నాయి కదా విజయవాడ సెంట్రల్ నుంచి యువతకి తీసుకురావడం కానీ, ఇట్లాంటి ఇంపాక్ట్ విజయవాడ మీద ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అలాంటి ఇంపాక్ట్ కానీ ఒకే ఒకటండి, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థి ప్రయత్నం, అభ్యర్థి మేజర్, పార్టీకి బలం, పార్టీకి అండ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ, ఆయన చేసిన కార్యక్రమాలే. 270,000 కోట్లు, దాదాపుగా 270,000 కోట్లు ధనం సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటున్నారు కదా ఇప్పుడు. ఇది 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడు వద్దనుకున్నారు. 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు వాళ్ళ ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి మీ అందరూ భవిష్యత్తుకి చంద్రబాబు గ్యారంటీ ష్యూరిటీ అని చెప్పి తిరుగుతున్నారు. ప్రజలు ఒకటే అడుగుతున్నారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయనప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ష్యూరిటీ రాబోయే రోజుల్లో మాకు ఎలా ఇస్తావు చంద్రబాబు నాయుడు అని చెప్పి అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు వచ్చాయి, 2 సంవత్సరాలు కరోనా అనుకున్నాము, కరోనా వస్తుందని చెప్పని ప్రపంచంలో ఎవరో అనుకోలే. 2 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎవరికన్నా పథకం ఆగిందా? నేను తిరిగినప్పుడు చాలామంది మహిళలు మేము ఆ రోజు పనిచేస్తేనే మాకు వచ్చే 200, 300, 500 రూపాయలు మా ఇల్లు గడిచేది, లేకపోతే మా ఆయన పనిచేస్తేనే మాకు వచ్చే డబ్బులే మా ఇంటికి జీవనాధారం అని చెప్పినా. పనులు లేకపోయినా, ఆరోగ్యంగా ఇబ్బంది పడిన, జగన్ గారు అందించిన సంక్షేమ కార్యక్రమాలు 2 సంవత్సరాలు ఏ రూపంలో అమ్మఒడి అవనవండి, చేయూత అవనవండి, కాపు నేస్తాం అనవండి, ఏబీసీ నేస్తాం అనవండి, వాహన మిత్రం అనవండి, టైలర్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల వల్ల కోట్లాది మంది ప్రజానీకం జీవితాలు నిలబెట్టారు. ఆ ప్రేమ, ఆ అభిమానం ప్రజానీకానికి జగన్ గారి మీద ఉంది. కాబట్టి వీళ్ళు మేము వెళ్ళి మీ ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తామన్నా నమ్మే పరిస్థితులు ప్రజానీకం లేరు. ఫైనల్గా ఒకటి చెప్పండి, గతంలో విజయవాడ అంటే ప్రతి సినిమాల్లో కూడా హీరోలు విలన్లు ఇక్కడ 2 పేర్లు వినబడి, అందులో ఒక కుటుంబం నుంచి ఉన్నటువంటి మీరు, మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు సెటిల్మెంట్లు ఏమైనా చేస్తున్నారా మీరు? ఇప్పుడు సెటిల్మెంట్స్ అనేదండి ఎవరు కూడా చెయ్యాలనుకునో లేకపోతే చేద్దామని చెప్పని ఉండరు. నిత్యం జనాల్లో ఉంటాం, సామాన్య ప్రజానికానికి అండగా ఉంటాం. ఉన్నప్పుడు నాకు ఈ ఫలానా కష్టం ఉంది, మీరు హెల్ప్ చేయాలని చెప్పని చెప్తే ఆ పని చేస్తంలో తప్పేం లేదు. ప్రజల రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఏదో జనాల్లో తిరిగేసి ఇంట్లోకి వెళ్ళి పడిపోతాం, దాన్ని వెళ్ళి నిద్రపోవటం కాదు కదా. దానికోసం అవతల వాళ్ళు నేర్పించకూడదు కదా. అలాంటి ఇద్దరికి ఇష్టమైన విధంగా, అంటే ఇద్దరు సాటిస్ఫాక్షన్గా, కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ దృష్టిలో గారు పెట్టి చేస్తాం, కానీ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టి ఇంకో వ్యక్తికి న్యాయం చేయాలని, ఇంకో వ్యక్తికి అన్యాయం చేసి ఇంకో వ్యక్తికి న్యాయం చేయాలని చెప్పిన ఉద్దేశాలు ఎవరికి ఉండవు. ఈరోజు జనాల్లో జరుగుతున్నప్పుడు కొన్ని కోర్టుల ద్వారా కానివ్వండి, లేకపోతే పోలీసుల ద్వారా కానివ్వండి, లాంగ్ టర్మ్ వచ్చినప్పుడు ఇద్దరు గారు అనుకుని అదిగో వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్దాం, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే మన ఇష్యూ క్లోజ్ అవుతుందని చెప్పిన ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు
మాట్లాడుతున్న తప్పు లేదు. దాన్ని ఏంటంటే పరాని వాళ్ళు కానివ్వండి లేకపోతే రౌడీ రాజ్యం అనే పేరు పెట్టారు. అది ఒక ముద్ర కావాలని చెప్పి నెహ్రూ గారు మీరు వేసింది లేకపోతే మా ఇది మీరు వేసింది కానీ అలాంటి సందర్భాలు అలాంటి గౌరవాలు ఏమున్నాయి? ఏమీ లేవు. ఎప్పుడో 30 సంవత్సరాలు నేను పుట్టకముందు జరిగిన ఇష్యూసే ఇంకా ఏదో భూతద్దంలాగా మా మీద నిందలేస్తాం. ఇంకేం ఉండవు. నెహ్రూ గారి మీద కానివ్వండి లేకపోతే తర్వాత మాకు కానివ్వండి ఆ పేరుతోనే కదా ఇప్పుడు కరప్షన్. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఏ రోజు గారు ఒక కరప్షన్ మాట రాలా. ఇంకా వేరే వేరే ఇష్యూస్ ఏం రాలే. లేకపోతే పలానా పన్నుల్లోనో పలానా వ్యాపారం చేస్తాను ఈ రోజుకి ఒక కరప్షన్ ఎలిగేషన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఎలిగేషన్స్ కానివ్వండి, నా మీద గారు ఈ రోజుకి ఏ ఒకటి రాలా. కానీ ఒకటి మా మనస్తత్వం కమిట్మెంట్ మనస్తత్వం కాని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని ఎవరన్నా ఒక మాట అన్నా తిట్టినా ఆ నిమిషం మేము అగ్రెసివ్ అవుతాం, డెఫినెట్గా అగ్రెసివ్ అవుతాం. ఎందుకంటే నాయకుడికి అండగా నిలబడతామని నెహ్రూ గారు మాకు నేర్పించిన మోరల్స్. ఇప్పుడు నాయకుడిని ఎవరిని అన్నా ఈయన ఇది చేసినా నేను కామ్గా ఉన్నాను, ఇంకా నా ఇంకెందుకు మాకు ఇంకా మా నమ్మకం ఏంటి? మనకు అండగా ఉంటున్న నాయకుడికి మన నాయకుడిని ఒక మాట అన్నా లేకపోతే బూతు మాటలు మాట్లాడినా నేను కామ్గా ఉన్నాను అనుకోండి, ఇంకేంటి నా కమిట్మెంట్ ఏంటి? అంటే ఒక ఎమ్మెల్యే పదవి కోసమో లేకపోతే ఇంకొకటి కోసమో మా నాయకుడిని ఏమన్నా పర్వాలేదురా అనుకునే విధంగా ఉంటే అది కరెక్ట్ అయింది కాదు. మళ్ళీ బెజవాడ శివ సినిమాలు ఏంటి రావా? ఇది శివానా లేకపోతే ఇంకోట అనేది ఇష్యూ కాదండి. కమిట్మెంట్ ఒక వ్యవస్థనైనా ఈరోజు జనాలకి ఏ ఇబ్బంది వచ్చినా నెహ్రూ గారు ఎప్పుడూ చెప్తారు జనాలకు మంచి చెరువు వచ్చినప్పుడు పోరాటం చేయకుండా నాకెందుకు లేని చెప్పి ఇంట్లో పురుకుంటే ఇంకెందుకు నువ్వు ఎమ్మెల్యే అక్కర్లా, మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళ కోసం నిలబెడితేనే మీకు ఒక లీడర్షిప్ లేకపోతే జనాలు గారు మిమ్మల్ని అభిమానించేది. అంతేగాని జనాలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏం కష్టాలు వచ్చినా నాకెందుకులే నేను సాఫ్ట్ నేను మహాత్మా గాంధీని నేను ఇంట్లోనే ఉంటాను అని నేను చెప్పిన అనుకుంటే జనాలు గారా యాక్సెప్ట్ చేయరు. అది కష్టం వచ్చినప్పుడు నిలబెడితేనే కదా నాయకత్వం. అలాగే అదేవిధంగా మా నాయకుని ఉన్న మాట అన్నప్పుడు లేకపోతే ఉన్నప్పుడు అరే మా నాయకుని ఒక మాట అంటావా అని చెప్పి నేను క్వశ్చన్ చేయకపోతే అది నా వ్యక్తిత్వం కానివ్వండి నా కమిట్మెంట్ గారు తప్పే అవుతుంది. అది చిట్ట చివరికి ఒకే ఒక్క మాట చెప్పండి, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఈ ఇద్దరిలో చూసినప్పుడు మీకు నాయకుడికి ఎవరు కనిపించారు, నాయకత్వ లక్షణం ఎవరిలో కనిపించింది? ఈరోజు చంద్రబాబు గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఈరోజు గరిస్తే చాలనుకుంటారు. ఇప్పుడు పలానా సాయి ఉన్నారు, సాయి ఏంటి ఇబ్బంది ఏంటి, రేపు ఉంటావా అయిపోయింది క్లోజ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఫర్మ్ డెసిషన్ మేకర్, ఎస్ ఆర్ నో. 10 రోజులు ముందుగా ఈరోజు ఆలోచించి అంటే ప్రజానీకానికి మంచి జరిగే విషయంలో 10 రోజులు 10 అడుగులు ముందుకేసైనా ఈరోజు ఒకరోజు గడిచిపోతే చాలే అనుకోరు ఆయన. 10 రోజుల తర్వాత గర నేను తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుంది జనానికి, ఫార్వర్డ్ థింకింగ్ ఉన్న వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు ఆయన సరే తెలుగుదేశం వల్ల ఉండండి లేకపోతే మీడియా వల్ల ఉండండి ఒక అడ్మినిస్ట్రేటర్గా పేరు ఉండొచ్చు కానీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు 1000 times బెటర్ లీడర్గా. థ్యాంక్ యూ. ఇది అవినాష్ మనసులోని మాట. వాస్తవంగా అన్ని అనుభవాల్ని చూసిన తర్వాత చెప్తున్నటువంటి మాట, ప్రజలేమే ఎక్కడ నమ్ముతారు చూద్దాం.